స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం తమ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బట్టడ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ అబ్జర్వర్ కాకినాడ రామారావు, పార్టీ నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1982 సంవత్సరంలో పార్టీని స్థాపించి అనతి కాలంలోనే పార్టీ అధికారంలోకి రావడంలో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట అభివృద్దిలో తనదైన ముద్రను ఎన్టీఆర్ వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాజులూరు, కె గంగవరం, రామచంద్రాపురం మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి. ఆ మహానుభావుడికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అందరూ కలిసి ఘనమైనటువంటి నివాళులర్పించుకుంటున్నాం. ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని తెలుగువారు రుణం తీర్చుకోవాలి అని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే ఒక రికార్డు స్థాయిలో అధికారాన్ని చేపట్టారు ఆ మహానుభావుడు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.